సో లాస్ట్ క్లాసెస్లో మనం నిన్న చూసుకుంటే డన్నింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, ఆ డన్నింగ్ అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది, వెండర్స్ గారి కస్టమర్స్ అనేది డిస్కషన్ చేశాము. సో టుడే క్లాస్లో ఎస్ఏపిలోనే వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏపీపీ. సో ఏపీపీ అనేది చాలా 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 ఇంపార్టెంట్, చాలా మేజర్గా అంటే మేజర్గా ఎస్ఏపిలో దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఏపీపీ అంటే ఏంటి, వాటికి సంబంధించిన డెఫినేషన్, వాటిలో సినారియోస్, ఈ ఏపీపీ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఏ పర్పస్ కోసం యూజ్ అవుతుంది అనేది క్లియర్ కట్గా ఇప్పుడు థియరీ డిస్కషన్ చేసి కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకే, చూడండి పీపీటీ కనపడుతుందా, కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. యా డన్, చూడండి. సో ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు, దీని షార్ట్కట్లో ఏపీపీ అంటారు. ఇది ఏంటి సార్, ఎస్ఏపిలో దీన్ని ఎందుకు ఇంత ప్రాథమికంగా యూజ్ చేస్తారు అంటే, చాలా అంటే మీ కంపెనీలో ఒక క్లయింట్ బిజినెస్లో కొన్ని వేల ట్రాన్సాక్షన్ జరుగుతాయి, పర్చేజ్లు సేల్స్లు, అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో వాటన్నిటినీ క్లియర్ చేయొచ్చు. గుడ్ ఈవినింగ్ సార్, దీన్ని ఏపీపీ అంటారు. ఓకే, సో ఇక్కడ స్మార్ట్ డెఫినేషన్ మీరు చూస్తే చూడండి. సో ఏపీపీ సర్వ్స్ ది పర్పస్ ఆఫ్ పోస్టింగ్ అకౌంట్స్ పేయబుల్ లైక్ పేమెంట్ టు ఏ వెండర్ బేస్డ్ ఆన్ వెండర్ ఇన్వాయిసెస్ ఆటోమేటికల్లీ. ఏపీపీ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అండ్ టు ప్రాసెస్ ఏ లిస్ట్ ఆఫ్ వెండర్ ఆర్ కస్టమర్ ఇన్వాయిసెస్ టు మేక్ పేమెంట్స్ ఇన్ వన్ గో. ఓకే, సో ఇది ఎక్కువగా కస్టమర్స్ని కంటే వెండర్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు. కస్టమర్స్ కూడా యూజ్ చేస్తారు బట్ కొంచెం రేర్, బట్ వెండర్స్ మాత్రం చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ వెండర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. నెలకు చాలా ఇన్వాయిసెస్ పడతాయి బేస్డ్ ఆన్ బిజినెస్ సైజును బట్టి. సో వాటన్నిటినీ మనం క్లియర్ చేయాలి. వన్ వీక్ తర్వాతనో, వన్ మంత్ తర్వాతనో, టూ మంత్స్ తర్వాతనో వాళ్ళకి డబ్బులు పే చేస్తుంది మన బిజినెస్. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ, ఇప్పుడు మంత్లీ మనం ఈఎంఐలు ఎలా కడతాం, నెలకు 1 నుంచి 5 తారీఖు లోపల ఏదో ఒక డేట్లో ఆ అమౌంట్ అనేది కట్ అయిపోతుంది యాజువల్గా. ఓకే, సో అలా డేట్ దగ్గరకు వచ్చే ఇన్వాయిసెస్, డేట్ దాటిపోయి వెళ్ళిన ఇన్వాయిసెస్ని డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అంటాం. ఇప్పుడు 1వ తారీఖున డ్యూ ఉంది, 1వ తారీఖు లోపల కట్టేయాలి, అది డ్యూ. ఓవర్ డ్యూ అంటే ఏంటి, 1వ తారీఖు దాటి వెళ్ళినా ఇంకా నువ్వు డబ్బులు పే చేయాలి, 2వ తారీఖు వచ్చింది, 3వ తారీఖు వచ్చింది, 4వ తారీఖు వచ్చింది, అంటే ఈ ఓవర్ డ్యూ అంటే డ్యూ డేట్ దాటి వెళ్ళిపోయింది, దాన్ని ఓవర్ డ్యూ అంటాం. ఓకే, సో డన్ అనమాట. అలాంటి ఇన్వాయిసెస్ ఏమైనా ఉన్నా సింగిల్ క్లిక్తో క్లియర్ చేయాలి, దానికి సంబంధించి బ్యాకెండ్లో మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఇట్ క్లియర్ వెండర్ ఆర్ కస్టమర్ హిజ్ ఆఫ్ ఇన్వాయిసెస్, అంటే ఎక్కువ ఇన్వాయిసెస్ని క్లియర్ చేయొచ్చు. సో మన బిజినెస్లో మనకు నేషనల్ వెండర్స్ ఉండొచ్చు, ఇంటర్నేషనల్ వెండర్స్ కూడా ఉండొచ్చు, కస్టమర్స్ ఉంటారు, వెండర్స్ కూడా ఉంటారు, అంటే లోకల్ డొమెస్టిక్ ఇండియాలో ఉంటారు లేదంటే అదర్ కంట్రీస్లో కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేషనల్ వెండర్స్ ఆర్ కస్టమర్స్, ఇంటర్నేషనల్ వెండర్స్ ఆర్ కస్టమర్స్. అదేవిధంగా ఏపీపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా అంటారు, అంటే చాలా అందమైన ఒక కాన్ఫిగరేషన్గా ఎస్ఏపీలో దీన్ని మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే నెలంతా వేసిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా లాస్ట్ మంత్ డేట్లో వాటన్నిటినీ క్లియర్ చేయొచ్చు, ఆ కెపాసిటీ దీనికి ఉంది. సో దీన్నే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఓకే డన్. దీంట్లో 2 ఇంపార్టెంట్ రన్స్ ఉంటాయండి, ఒకటి ప్రపోజల్ రన్, మరొకటి పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ ఏం చేస్తుందంటే ఒక ఇన్వాయిస్లో కొన్ని వందల వేల ఇన్వాయిసెస్ను పోస్ట్ చేసి ఉంటాం. సో వాటన్నిటినీ క్లియర్ చేయడానికి రెడీ చేసి పెడుతుంది. ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్, వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా మనం డబ్బులు పే చేయడానికి రెడీగా చేసి పెడుతుంది అన్నీ. అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, ఇంట్లో మనకి బట్టలు ఎక్కడంటే అక్కడ పడి ఉంటాయి, వాటన్నిటినీ సరి చేసి పెడుతుంది. ఏంటి ప్రపోజల్ రన్, దగ్గర చేసి పెడుతుంది. ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్, డ్యూలో ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి, ఓవర్ డ్యూలో ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి, వాటన్నిటిని పిక్ చేస్తుంది. తర్వాత పేమెంట్ అనేది ఏం చేస్తుంది, దాన్ని అట్ ఎ టైమ్ సింగిల్ క్లిక్తో ఇట్ క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఎ టైమ్.
అక్కడ ప్రపోజల్ రన్ పిక్ చేస్తుంది, ఇక్కడ పేమెంట్ రన్ అట్ ఏ టైం క్లియర్ చేస్తుంది. దీన్నే ఇంపార్టెంట్ రన్స్ అని చెప్పుకుంటాం. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇన్వాయిస్ లైక్ ఇంటర్వ్యూ పాయింట్ అప్పుడు అడిగినా కూడా మీరు చెప్పగలగాలి. ఓకే, డన్. సో తర్వాత నెక్స్ట్ పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్. మనకి పేమెంట్ మెథడ్ చూసుకుంటే చెక్ ఉంటుంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుంది, చెక్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా ఉంటాయి. బట్ ఎక్కువగా చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ని ఎక్కువ బిజినెస్లో యూజ్ చేస్తారు. ఓకే, డన్. తర్వాత ఏపీపీలో కాన్ఫిగరేషన్స్ మనకు చూసుకుంటే 6 ఉంటాయండి. ఈ 6 చాలా 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 ఇంపార్టెంట్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్, వీటన్నిటిని కాన్ఫిగరేషన్ మనం ఎఫ్బి జెడ్పీలో మనము చేయడం జరుగుతుంది. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్, ఎఫ్బి జెడ్పీలో వీటిని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఈ 6 కాన్ఫిగరేషన్స్లో ఏమేమి చేస్తామనేది ఇప్పుడు మనం చూస్తాం. తర్వాత దీంట్లో సినారియోస్ ఉంటాయి. ఈ సినారియోస్ ఇంటర్వ్యూ పాయింట్ ఇప్పుడు అడిగినా మీరు ఏమేమి చేశారు ఏ పీపుల్ అంటే ఇవి చెప్పాలి. సో వెండర్ ఈజ్ అవర్ కస్టమర్ అయినప్పుడు, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్స్ క్లియరింగ్, ఫారిన్ కరెన్సీ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ అండ్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్, వీటన్నిటిని చేయొచ్చు సార్ అని మీరు సినారియస్ రూపంలో ఏం చేశారనేది వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఓకే, సో డన్. తర్వాత స్టెప్స్ ఫర్ కాన్ఫిగరేషన్. ఆటోమేటిక్ పేమెంట్ సెటప్ వచ్చేసి ఎఫ్బి జెడ్పీలో చేస్తాము. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి 6లో వెళ్ళి మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాము. వాటన్నిటిని అట్ ఎ టైం క్లియర్ చేయడానికి పేమెంట్ రన్లో F110లో అట్ ఎ టైం అన్నిటిని క్లియర్ చేస్తాం. ఒక 10 వెండర్ పోస్టింగ్ చేసాం ఎఫ్బి 60లో, ఒక 10 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం. ఆ 10 ఇన్వాయిసెస్ని పేమెంట్ రన్లో అట్ ఎ టైం క్లియర్ చేస్తాం ఒక సింగిల్ క్లిక్తో. సో అది ఎలా అనేది చూస్తాం. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ కూడా లైక్ పీపీటీ ఉంటుంది, అది నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. చూడండి, మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నీట్గా. ఇప్పుడు ఇలా ఇమేజెస్ ఏంటి, ఇవి ఎలా ఉన్నాయో పీడిఎఫ్లు, ఇలా స్టెప్ బై స్టెప్ మీరు కాన్ఫిగరేషన్ 1 అని పెట్టేసి స్టెప్ బై స్టెప్ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. నిదానంగా స్క్రీన్ షాట్ తీసేసి ఇలా సెట్ చేసుకుని మీకు అర్థమయ్యే పాయింట్ టైప్లో నోట్స్ రెడీ చేసుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు. ఓకే, స్లోగా మీకు అర్థమయ్యే పాయింట్ టైప్లో చేసుకుంటూ రావచ్చు. స్క్రీన్ షాట్లు తీసుకోవడం, ఇలా పీడిఎఫ్ ఓపెన్ లైక్ ఏమంటారు మనకి వర్డ్ ఓపెన్ చేసుకోవడం, స్క్రీన్ షాట్ ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ రావడం, మీకు అర్థమయ్యే పాయింట్ టైప్లో చేసుకుంటూ రావడం. ఓకే, సో ఫస్ట్ మనం ఎఫ్బి జెడ్పీలోకి వెళ్దామండి. ఎఫ్బి జెడ్పీ ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నాను. జెడ్పీ వచ్చాయా? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఓకే, దీనికి క్లియర్ చేద్దాం. వాటిలో లోపల ఏమేమి ఉన్నాయని కూడా అడుగుతారండి కొందరు. ఓకే, ఆల్ కంపెనీ కోడ్స్లో ఏమేమి ఉంటాయి ఇంపార్టెంట్ పాయింట్స్ అని అడుగుతారు, అప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. న్యూ ఎంట్రీస్. ఓకే, ఫస్ట్ ఇక్కడ కంపెనీ కోడ్ తీసుకోండి KED1. ఓకే, కంట్రోల్ డేటా సెండింగ్ కంపెనీ కోడ్. సో సమ్ టైమ్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంటర్ కంపెనీ కోడ్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ ఇంటర్ కంపెనీ కోడ్ కానీ పిలుస్తారు. అంటే ఏంటంటే మన దగ్గర అమౌంట్ పే చేయడానికి లేకపోతే సెకండ్ కంపెనీ కోడ్ నుంచి కూడా మనం డబ్బులు పే చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుందని కూడా మీరు చెప్పాలి ఇంటర్వ్యూ పాయింట్ అప్లో అడిగినప్పుడు. దాన్ని ఇంటర్ కంపెనీ క్లియరింగ్ అని చెప్తాం. ఇంటర్ కంపెనీ క్లియరింగ్. ఇక్కడ పేయింగ్ కంపెనీ కోడ్ అనేది
కంపెనీ కూడా ఇవ్వాలి, ఏఈడి పని. సో తర్వాత మనకి బిజినెస్ ఏరియాస్ ఉంటాయి, బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం పేమెంట్ చేయొచ్చు. ఓకే, ఆఫీస్ లీడ్ కూడా ఉంది, దాన్ని సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా అని చెప్తాం. ఓకే, సో డన్, అది కూడా టిక్ మార్క్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్సెస్, క్యాష్ డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. టాలరెన్స్ డేస్ ఫర్ పేబుల్, మనం డేస్ కూడా పెంచవచ్చు. ఓకే, ఒక 2 డేస్ అటు ఇటు ఉన్నా కూడా అమౌంట్ పే చేయడానికి మనం ఎన్ని డేస్ అనేది కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 డేస్ ఇస్తున్నాను. తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్, సో మనం పే చేస్తున్నప్పుడు వెండర్స్ మనకు డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. అది 2% 5% సంథింగ్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ 5% అని ఇచ్చాను. ఓకే, సో అదే మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ అని కూడా చెప్తాం, మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్. ఓకే, మనం పే చేస్తాం 1 లాక్ పే చేయాలి, దాంట్లో ఒక 5% డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, రిమైనింగ్ కాబట్టి తక్కువ అవుతుంది. ఇది వెండర్స్కి అప్లికబుల్ అవుతుంది, తర్వాత కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి ఏ అంటే డౌన్ పేమెంట్స్ ఆర్ కరెంట్ డేస్, అంటే డౌన్ పేమెంట్స్ కూడా పే చేయొచ్చు. ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, కాబట్టి ఏఎఫ్ అని తీసుకోవాలి. రెండింటికి కూడా ఏఎఫ్ అని తీసుకోవచ్చు, ఏఎఫ్ అంటే డౌన్ పేమెంట్స్ కూడా మనం చేయొచ్చు. ఏఎఫ్ సేవ్ చేయండి. ఓకే, ఎంటర్. ఓకే, ఒక కాన్ఫిగరేషన్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్, బ్యాక్ నెక్స్ట్ వచ్చేసి పేయింగ్ కంపెనీ కోర్స్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఏఈడి వన్. ఓకే, ఇక్కడ కంట్రోల్ డేటా వచ్చేసి మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, అంటే కస్టమర్స్ నుంచి మినిమం అమౌంట్ మనం ఎంత కలెక్ట్ చేసుకోవచ్చు, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్, మనము వెండర్కి ఎంత అమౌంట్ పే చేయొచ్చు మినిమం. ఓకే, నువ్వు 500 అని పెట్టుకో, 100 రూపాయలు అని పెట్టుకో, నీ ఛాయిస్. ఓకే, 10 రూపీస్ అని పెట్టుకో, మళ్ళీ 10 రూపీస్ అంటే అంత తక్కువ అమౌంట్ ఇన్వాయిస్ ఎవరు ఇవ్వరు, మ్యాక్సిమం 100 లేదంటే 500 పెట్టుకో, మీ ఛాయిస్, నీ కంపెనీ నామస్ ప్రకారంగా. ఓకే, సో తర్వాత నో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్, సో తర్వాత నో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ స్పాట్ పేమెంట్స్, సో తర్వాత సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రెఫరెన్సెస్. ఇక్కడ ఏంటంటే మనం అదర్ కంట్రీస్ నుంచి కూడా అప్పుడప్పుడు పేమెంట్లు కానీ రిసిప్ట్లు కానీ జరుగుతాయి, సో డిఫరెన్సెస్ ఏమైనా ఉంటుందో అది మ్యాక్సిమం సెటరేట్ చేసుకోవడానికి కూడా వీటిని యూజ్ చేస్తాం. ఓకే, సో తర్వాత స్పెసిఫికేషన్స్ ఫర్ సిపా పేమెంట్స్, ఈ జర్మనీలో అక్కడ అట్లా యూజ్ చేస్తారు సిపా పేమెంట్స్ అలాగా. ఓకే, ఫామ్స్ని క్లిక్ చేయండి. ఫామ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్ఏపి స్క్రిప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి, పేమెంట్ అడ్వైస్ ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్గా కొన్ని ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఉంటాయండి, బట్ రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మన కంపెనీలో మనం ఏదైనా చేసుకుంటే ఆ పేమెంట్ అడ్వైజెస్ వాటిని మనకి ఇవ్వచ్చు. పేమెంట్ అడ్వైజెస్ అనే ఆప్షన్ మనకి ఏ కాన్ఫిగరేషన్లో ఉంటుందని చెప్పి అడిగినప్పుడు పేయింగ్ కంపెనీ కోడ్లో ఉంటుందని మీరు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఎస్ఏపి స్క్రిప్ట్స్ అని చెప్తాం. ఓకే, సో డన్ అన్నమాట. ఇక్కడ ఫామ్స్ని మీరు క్లిక్ చేస్తే ఒక్కొక్కసారి ఆప్షన్స్ మనకి చూపిస్తాయి, చూద్దాం. దానికి సంబంధించి ముందు ఎస్ఏపి స్క్రిప్ట్స్ రాద్దాం. ఇక్కడ చూడండి, పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. పేయింగ్ కంపెనీకి ఇక్కడ చూడండి, F110_D_AVIS అనేది ఇక్కడ టైప్ చేస్తున్నాను. అంటే నేను మీకులాగా చాలామంది చెప్పుకుంటాను కాబట్టి ఇక్కడే ఉంటుంది, మీరు అక్కడ టైప్ చేయండి. డిఫాల్ట్గా మీరు 2-3 కంపెనీలు చేశారంటే మీకు కూడా డిఫాల్ట్గా అక్కడే ఉంటుంది.
ఇది టైప్ చేయాలి. తర్వాత సెండర్ డీటెయిల్స్ ఫర్ ఎస్ఏపి స్క్రిప్ట్ ఫామ్స్ ఉంటాయి, వాళ్ళ అడ్రస్, హెడ్డర్, ఫుట్టరు, సిగ్నేచరు, తర్వాత సెండర్, అవన్నీ కూడా ఇవ్వాలి. ఓకే, కొంచెం కిందికి వస్తాను. సెండర్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇస్తున్నాను ADRS కింద ADRS అండర్ స్కోర్ హెడ్డర్, ADRS అండర్ స్కోర్ ఫుట్టర్, ADRS సిగ్నేచర్, ADRS సెండర్. ఓకే, చూడండి సార్ రియల్ టైంలో కూడా ఇదే ఇలాగే ఉంటుందా? ఇట్లా ఉంటాయి, మొత్తం ఇట్లా ఉంటాయి, కొత్తది ఏమి ఉండవు, అంతా ఇలాగే ఉంటుంది ప్రాసెస్ అంతా, దాంట్లో ఎలాంటి డౌటే ఉండదు. చూడండి, ఫామ్స్ క్లిక్ చేస్తూనే ఈ విధంగా మనకి ఆప్షన్ అనేది లోపలికి వెళ్తాం. ఓకే, ఇక్కడ చూడండి యాక్టివేట్ స్టేటస్ వచ్చి యాక్టివేట్, ఇది పేమెంట్ అడ్వైజ్ అనేది జర్మనీ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, బేసిక్ సెట్టింగ్స్ ఇంకా మనం సర్చ్ చేసుకుంటే లోపల చాలా ఉంటాయి ఇంకా ఆప్షన్స్ అనేవి, వీటితో మనకు అవసరం లేదు. బ్యాక్ పేజ్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది, పోర్ట్రేట్లో ఉంటుందా, ల్యాండ్స్కేప్లో ఉంటుందా, అంటే పేమెంట్ అడ్వైజ్ అడిగినప్పుడు మనకి పేయింగ్ కంపెనీ కోడ్లో అది ఉంటుందని చెప్పాలి. ఓకే, ఇక్కడ సేవ్ చేయండి. అక్కడికి టూ కాన్ఫిగరేషన్స్ క్లియర్ చేసాం. బ్యాక్ నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ. ఓకే, రియల్ టైంలో ఓన్గా చేస్తారు, ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, వాటిలో నుంచి ఒక పేమెంట్ మెథడ్ని మనం తీసుకొని దాన్ని మనం ఉపయోగించుకోవాల్సి వస్తుంది అంతే. ఓకే, అన్ని కంట్రీస్ ఉంటాయి ఇక్కడ, అన్ని కంట్రీస్ పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. మనది ఇండియా కాబట్టి పొజిషన్లోకి వెళ్ళి ఐఎన్ ఇవ్వండి. ఐఎన్ ఇస్తే చూడండి ఏవైతే మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయో ఆ స్పెషల్ క్యారెక్టర్ సంబంధించిన అన్ని సింబల్స్ ఇక్కడ ఉంటాయి. దీంట్లో మనము చెక్కు కదా తీసుకోవాల్సింది, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చెక్కు, ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, ఇక్కడ ఈ డాలర్ అయినా తీసుకోవచ్చు, మన ఛాయిస్. ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, వాటిలోనే మనం ఒకటి తీసుకున్నాం, లేదు ఇక్కడ చెక్ 7 కూడా ఉంది, 7 అయినా తీసుకో, నీ ఛాయిస్. ఓకే, ప్లస్ సింబల్ తీసుకున్నాము, ఇక్కడ నేను ప్లస్ సింబల్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ వచ్చేసి న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. న్యూ ఎంట్రీస్ దాంట్లో లేదంటే డైరెక్ట్గా ఇక్కడనే దీన్ని క్లిక్ చేసి లోపలికి వెళ్ళవచ్చు. క్లిక్ చేస్తే ఇట్లా లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ మన కంపెనీకి సంబంధించి రాసుకోవచ్చు ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది. ఓకే, ఇక్కడ వింగ్ ఉంది కదా, వింగ్ ప్లేస్లో AAD1 కంపెనీ కోడ్ పెడతాం. ఇక్కడ చూడండి పేమెంట్ మెథడ్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్స్, ప్రజెంట్ మనం వెండర్కి చేస్తాం, ఒకవేళ కస్టమర్కు చేయాలన్నప్పుడు ఈ ప్లేస్లోకి వచ్చి అప్పుడు ఇన్కమింగ్ పేమెంట్స్ పెట్టుకోవాలి, అప్పుడు కస్టమర్స్ని యాక్టివేట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం వెండర్కి చేస్తున్నాం కాబట్టి వెండర్కి సంబంధించి క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్ అని చెప్పాను మీకు, మనం ఇప్పుడు చేసే చెక్ కాబట్టి చెక్ తీసుకోవాలి. తర్వాత అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్, అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్. ఓకే, కంపెనీకి సంబంధించిన పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలౌ చేసుకోవడానికి ఇక్కడ అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్ అనేది కూడా మనం ఇది చేయొచ్చు అనమాట. తర్వాత మన వెండర్స్ని క్రియేషన్ చేసేటప్పుడు ఆ వెండర్కి సంబంధించిన అడ్రస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ రికార్డ్ చేసుకుంటుంది, అలాగే ఇక్కడ కూడా స్ట్రీట్, పోస్టల్ బాక్స్, ఓకే తర్వాత పిన్ కోడ్ వాటన్నిటిని క్లిక్ చేసుకోమని అడుగుతుంది. రిక్వైర్డ్ మాస్టర్ రికార్డ్ స్పెసిఫికేషన్స్ ఈ టిక్ మార్క్లో పెట్టు ఉంటుంది డీఫాల్ట్గా. తర్వాత డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్ జెప్పి, క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్ జెప్పి, ఇవి రెండు గ్లోబల్ సెట్టింగ్స్లో మనకు డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి. అక్కడ జెట్పీకి ఒక నెంబరింగ్ ఇవ్వాలి, జెట్పీకి నెంబరింగ్ ఇవ్వకపోతే మనకు ఎంట్రీస్ క్లియర్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్, మీరు అమౌంట్ క్లియర్ చేసేటప్పుడు డాక్యుమెంట్ టైప్లోకి వెళ్ళి జెట్పీకి మీరు నెంబర్ రేంజ్ ఇచ్చినారా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు కేఆర్కి డిఆర్కి ఎట్లా నెంబర్ రేంజ్ ఇచ్చి ఉంటారో అదేవిధంగా జెట్పీకి కూడా మీరు నెంబర్ రేంజ్ ఇవ్వాలి, ఇవ్వకపోతే అమౌంట్ క్లియర్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పేమెంట్ మీడియం, ఇక్కడ డీఫాల్ట్గా పేమెంట్ మీడియం ప్రోగ్రామ్, తర్వాత నేమ్ ఆఫ్ ప్రింట్ డేటా సెట్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు
మనకి అమౌంట్ క్లియరింగ్ చేయాలి అనుకుంటే కొన్ని మనకి డిఫాల్ట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి ఆటోమేటిక్గా ఇక్కడ తీసేసుకుంటాయి. ఓకే, సో ఇది తర్వాత ఒకసారి సేవ్ చేయండి. తర్వాత కరెన్సీ అలౌడ్ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఐఎన్ఆర్, యుఎస్డి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. పర్మిటెడ్ డెస్టినేషన్ కంట్రీస్ కూడా సెలెక్ట్ చేయండి. ఐఎన్, యుఎస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, ఒకసారి సేవ్ చేసాం. బ్యాక్ ప్లస్ సింబల్ మనం తీసుకున్నాం, ప్లస్ సింబల్ పేమెంట్ మెథడ్ వచ్చేసి ప్లస్ సింబల్ తీసుకున్నాం. ఇది ఇంకా మధ్య మధ్యలో మనకు అవసరం అవుతూ వస్తుంది. ఇంకా నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ కంపెనీ కోడ్ ఇది సెలెక్ట్ చేయండి. తర్వాత న్యూ ఎంట్రీస్ ఇక్కడ పేయింగ్ కంపెనీ కోడ్ కేఈడి 1 కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత పేమెంట్ మెథడ్ ప్లస్, తర్వాత అమౌంట్ లిమిట్ ఎంత. ఓకే, సో అమౌంట్ అంటే మనం క్లియర్ చేసేటప్పుడు కానీ మనం ఎంతవరకు క్లియర్ చేయొచ్చు మినిమం అమౌంట్, తర్వాత మ్యాక్సిమం అమౌంట్ ఎంతవరకు చేయొచ్చు. ఓకే, 9 9s ఇస్తాను లేదంటే 7 9s ఇస్తాను, మన చాయిస్. ఎంతవరకు అమౌంట్ మనం క్లియర్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, 100 రూపాయల నుంచి మనకు ఒక్కొక్క 100 రూపాయల ఇన్వాయిస్ నుంచి మ్యాక్సిమం మనం 9 9s ఇచ్చుకుంటే ఎంత వాల్యూ అనేది మీరు ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో తర్వాత ఎందుకంటే మన బిజినెస్ అదర్ కంట్రీస్తో కూడా బిజినెస్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఫారిన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారిన్ కంట్రీ అలౌడ్, వాటికి కూడా సింక్ అయ్యే విధంగా వీటిని టిక్ పెట్టుకోవాలి. ఎందుకంటే వేరే దేశాలతో కూడా మన బిజినెస్ అనేది చేస్తూ ఉంటుంది కాబట్టి. ఓకే, సో తర్వాత డన్. నెక్స్ట్ మనకి ఫామ్ డేట్, ఫామ్ డేట్ అలా వెళ్తే ఇక్కడ కూడా పేమెంట్ మీడియం సంబంధించి ఎస్ఏపి స్క్రిప్ట్ ఫామ్ ఉంటుంది, అది ఇక్కడ మనం రాయాల్సి వస్తుంది. F110 ప్రీనమ్ అండర్స్కోర్ CHCK ప్రీ డిఫైన్డ్ ఉంటాయి ఎస్ఏపిలో. ఇది లేదు మనం రియల్ టైంలో చేసినప్పుడు ఓన్గా కొత్తది క్రియేట్ చేయాల్సి వస్తుంది, బట్ ప్రాక్టీస్ కోసం కాబట్టి మనకు వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చారు. ఇదే మనం వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. సేవ్ చేయడం ఈ విధంగా చేసుకుంటాం. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డిటర్మినేషన్ ముందు హౌస్ బ్యాంక్స్ చేద్దాం. హౌస్ బ్యాంక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే మన కంపెనీలో ఇండియా మన కంపెనీలో ఇండియాకు సంబంధించిన బ్యాంకులు ఉంటాయి, అదర్ కంట్రీకి సంబంధించిన బ్యాంక్స్ కూడా ఉంటాయి. ఓకే, ఆ రెండింటిని ముందుగా మనం హౌస్ బ్యాంక్స్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. హౌస్ బ్యాంక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరే కంట్రీస్ అయితే సిటీ బ్యాంక్ అంటారు, రకరకాల పేర్లు ఉంటాయి. అదే మన ఇండియా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇలా చాలా ఉంటాయి. మన ఇండియా బ్యాంకులు ఏమున్నాయి, అదర్ కంట్రీస్కి సంబంధించిన బ్యాంక్స్ ఏమున్నాయి అనేది కూడా మనము డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియా బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి ముందు మనము ఆ బ్యాంక్ నేమ్, తర్వాత అకౌంట్ నెంబర్, ఓకే ఐఎఫ్ఎస్సి కోడ్, రెస్పాన్సిబుల్ పర్సన్, ఓకే వాటన్నిటిని కూడా ఫస్ట్ మనం హౌస్ బ్యాంక్స్ రూపంలో క్రియేషన్ చేసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత బ్యాంక్ డిటర్మినేషన్లోకి వెళ్దాం. ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేద్దాం. కంపెనీ కోడ్ KED1 న్యూ ఎంట్రీస్ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తున్నామండి. ఓకే, హౌస్ బ్యాంక్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి SBI బ్యాంక్ ఇస్తున్నాం. SBI బ్యాంక్, ఓకే SBI బ్యాంక్ మనకు వచ్చేసి బ్యాంక్ కంట్రీ ఐఎన్ ఇండియా, తర్వాత బ్యాంక్కి సంథింగ్ ఏదో ఒకటి ఇస్తున్నాను. ఇక్కడ క్రియేట్ SBI బ్యాంక్ అని ఇస్తున్నా. రీజన్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ కాబట్టి 01. స్ట్రీట్ 7 రోడ్స్ కడప బ్రాంచ్ అని ఇచ్చాను. ఇక్కడ స్విఫ్ట్ కోడ్ అంటారు. స్విఫ్ట్ కోడ్ అంటే వేరే దేశాల నుంచి మన ఇండియాలోకి అమౌంట్ పడాలంటే మన బ్యాంకులో స్విఫ్ట్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్విఫ్ట్ కోడ్ అనేది లైక్ ఎవరు ఇస్తారంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, అది అందరికీ ఇవ్వరు. ఇప్పుడు నేను యూట్యూబర్ని, నాకు అమెరికా నుంచి నా అకౌంట్లో డబ్బులు పడాలి అంటే
నేను నా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి స్విఫ్ట్ కోడ్ తీసుకోవాలి. అది తీసుకొని నేనేం చేయాలంటే, నాకు అమెరికా బ్యాంక్ నుంచి డబ్బులు పడాలంటే యాడ్సెన్స్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ వెళ్ళి ఆ స్విఫ్ట్ కోడ్ ఇస్తే అప్పుడు నాకు అమౌంట్ పడుతుంది, లేకుంటే పడదు. దాన్ని స్విఫ్ట్ కోడ్ అంటారు. అంటే ఇంటర్నేషనల్, అంటే మన ఇండియాకు అదర్ కంట్రీకి మధ్య ఉన్న ట్రాన్స్ఫర్ అయ్యే ఒక నెంబర్ స్విఫ్ట్ కోడ్, ఎక్స్చేంజ్ అమౌంట్. ఎస్బీఐ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాను, టెలిఫోన్ నెంబర్. కాంటాక్ట్ పర్సన్ మీ ఇష్టం. అంటే అడ్రస్ చూసుకోవచ్చు ఒకసారి, ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము అనేది ఇక్కడ అడ్రస్ ఉంటుంది. ఓకే, సేవ్ చేయండి. హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తున్నాం, ఒక బ్యాంక్ క్రియేట్ చేశాను. సో దాన్ని మళ్ళీ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, అకౌంట్ ఐడి క్రియేట్ చేయాలి. ఇప్పుడు బ్యాంక్ క్రియేట్ చేసావు, అకౌంట్ ఐడి క్రియేట్ చేయాలి. అది వచ్చేసి ఎస్బీఐ 1 అని ఇస్తా, ఎస్బీఐ 1. ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్బీఐ బ్యాంక్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇచ్చుకోండి, కేఈడి 1. అకౌంట్ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీకు ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఇచ్చుకోండి. తర్వాత ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ ఉంటే ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చుకోండి. హౌస్ బ్యాంక్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తున్నాను. నువ్వు FS00లో జిఎల్స్ క్రియేట్ చేసి ఉంటావు, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని. అవి ఆ లింక్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఎంటర్, ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా ఇక్కడ, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కరెన్సీ ఐఎన్, సేవ్ చేయండి. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఐబాన్ నెంబర్ అడుగుతుంది, ఇది నో పెట్టండి, మనకు అవసరం లేదు. సో ఇక్కడికి ఒక బ్యాంక్ క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ బ్యాంక్ క్రియేట్ చేస్తాం, తర్వాత హౌస్ బ్యాంక్ సంబంధించిన ఐడి క్రియేట్ చేసాము, అక్కడే మనము బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చుకున్నాం. మనం FS00లో ఏదైతే జిఎల్ క్రియేట్ చేసుకుంటామో అది ఇక్కడ లింక్ ఇచ్చాం. సో కరెన్సీ INR ఇచ్చాం, అడ్రస్ కూడా ఇచ్చేసాం. సో ఇది ఇక్కడితో మనకి ఒక హౌస్ బ్యాంక్స్ అనేది క్రియేషన్ చేయడం జరిగింది. ఓకే, సో డన్. నెక్స్ట్, నెక్స్ట్ ఎంట్రీ. ఓకే, బ్యాక్ వచ్చేయండి, హౌస్ బ్యాంక్స్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ తీసుకుంటే అప్పుడు ఇంకో కంపెనీ, అంటే ఇంకో బ్యాంక్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎస్బీఐ అయిపోయింది కదా, ఇప్పుడు హెచ్డిఎఫ్సి చేస్తున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే మీ కంపెనీలో ఏ బ్యాంకులు అయితే ఉన్నాయో వాటినే తీసుకోండి. క్రియేట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రీజన్ 01, నగర్, నెల్లూరు, నెల్లూరు, సేవ్. టెలిఫోన్ నెంబర్, కాంటాక్ట్ పర్సన్, ఒకసారి సేవ్ చేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళండి, ఇక్కడ అకౌంట్ ఐడి క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీస్, ఇప్పుడు హెచ్డిఎఫ్ఎన్ ఇస్తున్నాను. హెచ్డిఎఫ్ఎన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లింక్ అదే కదా, అదే తీసుకోవాలి. వీటన్నిటిని మనం హౌస్ బ్యాంక్స్ అంటాం. ఏపీపీలో హౌస్ బ్యాంక్స్ ఎలా క్రియేట్ చేయాలనేదే ఈరోజు కాన్సెప్ట్ ఇక్కడ. అంటే మనం ఏపీపీలో కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, బట్ హౌస్ బ్యాంక్స్ అనేది చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తుంది, అది మనం మెయిన్ అనమాట. Thank you.
ఓకే. సో మళ్ళీ ఒకసారి తీసుకున్నాం. SBZP House Banks Company Code. ఓకే, ఇక్కడ ఆల్రెడీ సేవ్ అయింది కదా, ఒకసారి ఆల్టర్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ సేవ్ అయిపోయింది కదా, కావాలంటే అడ్రస్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ చేద్దాం దీంట్లోనే. ఓకే, ఫస్ట్ బ్యాక్ వచ్చేద్దాం ఒకసారి. న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. ఓకేమా, ఇది ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే మరి న్యూ ఎంట్రీస్ రావాలి. న్యూ ఎంట్రీస్ రాకపోతే వేస్ట్ కాబట్టి నెక్స్ట్ తీసుకొని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. బ్యాక్. ఓకే, న్యూ ఎంట్రీస్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నాను. క్రియేట్ బ్యాంక్ అలా ఇక్కడ వచ్చేస్తుంది కదా. నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ నెంబర్ వాళ్ళు. ఒకసారి సేవ్ చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైతే ఒకసారి ఒక పేరు ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పేరుతోనే మనం చేసామంటే రాదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే హెచ్డిఎఫ్సి కాకుండా HDF1 అని ఇస్తా, అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. సేమ్ పేరు ఇచ్చినామంటే తీసుకోదు. సేవ్. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, తర్వాత బ్యాంక్ అకౌంట్లో వెళ్దాం. ఇప్పుడు న్యూ ఎంట్రీస్ వచ్చిందా? ముందు రాలేదు. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఇద్దాం, ఇక్కడ కూడా HDF1 ఇవ్వండి. ఇక్కడ మనం పైన సి పెట్టాల్సింది, 1 పెట్టాము, ఎందుకంటే ఆ పేరుతో ఆల్రెడీ సేవ్ అయిపోయింది, అందుకోసం HDF1 పెట్టాం. ఆ పేరు మాత్రం బ్యాంక్ నేమ్ HDFC ఉండాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ HDFC బ్యాంక్ AED1, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీకు రియల్ టైం లేదుంటే అది తీసుకోండి. ఇక్కడ HDFC బ్యాంక్ తీసుకోండి, ఎంటర్. కరెన్సీ INR, సేవ్ చేయండి. IBAN నెంబర్ అవసరం లేదు, నో. ఓకే, ఇక్కడికి 2 బ్యాంక్స్ క్రియేట్ చేసాం. హౌస్ బ్యాంక్స్కి వచ్చేయండి, మళ్ళీ ఇంకో బ్యాంక్ కూడా చేయండి, ICICI బ్యాంక్. క్రియేట్ ICICI బ్యాంక్ 01. ఇక్కడ వచ్చేసి MR నగర్, ఇక్కడ వచ్చేసి వైజాగ్ బ్రాంచ్, వచ్చేసి వైజాగ్ బ్రాంచ్. సేవ్. టెలిఫోన్ నెంబర్ మిస్టర్ రామ్. సేవ్. తర్వాత బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, ఇక్కడ అకౌంట్ ఐడి, ఇది చాలా ఇంపార్టెంట్. ICICI 1 అని ఇచ్చాను,
ఐసిఐ వన్ అని ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ కేఈడి వన్ అకౌంట్ నెంబర్ మీ రియల్ టైం లేదుంటే అది తీసుకోవాలి. ఇక్కడ జిఎల్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ నువ్వు ఏదైతే క్రియేట్ చేసి ఉంటావో FS00లో అది ఇక్కడ లింక్ ఇవ్వాలి. ఇదండి ఈ విధంగా హౌస్ బ్యాంక్స్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. సో మూడు కంపెనీలు మూడు బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేశాం, మూడు బ్యాంక్ అకౌంట్స్ బ్యాక్ వచ్చింది. ఓకే చూసారా, మళ్ళీ ఒకసారి బ్యాక్ చూసారా, టోటల్గా త్రీ బ్యాంక్స్. ఓకే హౌస్ బ్యాంక్ నేమ్, తర్వాత బ్యాంక్ కంట్రీ, బ్యాంక్కి బ్యాంక్ నేమ్. ఓకే బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏవైతే చేసింటారో అవన్నీ బ్యాంక్ డిటర్మినేషన్లో లింక్స్ ఇవ్వాలన్నీ కూడా. బ్యాంక్ డిటర్మినేషన్ ఫస్ట్ ర్యాంకింగ్ ఆర్డర్. ఓకే అంతకు ముందుగా పొజిషన్ లెక్ వెళ్ళండి, పొజిషన్ లెక్ వెళ్ళి కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని సెలెక్షన్ చేసుకొని ర్యాంకింగ్ ఆర్డర్ ఇవ్వండి. ఏంటంటే ఒక బ్యాంక్ ఒక బ్యాంకులో అమౌంట్ లేకపోయినా ఇంకో బ్యాంక్కి అమౌంట్ తీసుకొని అమౌంట్ పే చేసే విధంగా ఇక్కడ లింక్ చేస్తాం. ఓకే 24 గంటలు ఒకే బ్యాంకులో అమౌంట్ ఉండదు. పేమెంట్ మెథడ్ అంటే ప్లస్ కదా మనం తీసుకున్నాము, ప్లస్ కేఈడి వన్ కరెన్సీ INR. తర్వాత ర్యాంకింగ్ ఆర్డర్ వన్, సో తర్వాత ఇక్కడ SBI బ్యాంక్ నెక్స్ట్ ప్లస్ పేమెంట్ మెథడ్ ప్లస్ గా తీసుకున్నాం, నెక్స్ట్ INR ఇక్కడ టూ, ఇక్కడ HDF1 కదా ఇచ్చాం, నెక్స్ట్ మరీ ప్లస్ అంటే ఏ బ్యాంకులో అమౌంట్ లేకపోయినా ఆటోమేటిక్గా ఉన్న బ్యాంక్ నుంచి అమౌంట్ రిసీవ్ అయ్యే విధంగా ర్యాంకింగ్ సెట్ చేసుకుంటాం. ఇక్కడ ఇక్కడ అక్కడ క్రియేట్ చేశారు కదా హౌస్ బ్యాంక్స్ అవన్నీకి వస్తాయి. తర్వాత బ్యాంక్ అకౌంట్స్ న్యూ ఎంట్రీస్ హౌస్ బ్యాంక్ SBI పేమెంట్ మెథడ్ INR ఇక్కడ అకౌంట్ ఐడి చేశారు కదా SBI 1 ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. FS00 చేసావు కదా అది ఇవ్వాలి. ఇక్కడ తర్వాత HDF1 ప్లస్ INR HDF1 HDFC కదా, లేదంటే డైరెక్ట్గా సెర్చ్ చేయాలి. తర్వాత ICICI ICI 1 ఇట్లా ఎన్ని బ్యాంకులు అయితే మీరు చేసి ఉంటారు హౌస్ బ్యాంక్స్ అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్హాన్స్డ్ అవసరం లేదు, అవైలబుల్ అమౌంట్స్ తీసుకోండి. న్యూ ఎంట్రీస్ SBI అకౌంట్ ఐడి SBI 1 డేస్ 999 ఇవ్వండి. ఓకేనా డేస్ 999 లిమిట్. తర్వాత కరెన్సీ INR ఎంతవరకు అమౌంట్ మనము క్లియర్ చేయొచ్చు,
అవైలబుల్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ ఆర్ ఇన్కమింగ్ పేమెంట్, 9 నేమ్స్ ఇచ్చుకోండి, అంత అమౌంట్ క్లియర్ చేయొచ్చు అని. నైన్ నేమ్స్ ఇచ్చుకోండి, ఇట్లా అన్ని బ్యాంకులు చేసుకోవాలి. నెక్స్ట్ వాల్యూ డేట్ న్యూ ఎంట్రీస్ పేమెంట్ మెథడ్ ప్లస్ హౌస్ బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్ ఐడి SBI 1 లిమిట్ 9 నైన్స్ అని ఇవ్వండి, ప్రాబ్లం లేదు, 7 అని ఇవ్వండి. నెక్స్ట్ ప్లస్ HDF 1 HDF 1 7 నైన్స్, తర్వాత మళ్ళీ ప్లస్ ICICI 1 9 7s, సేవ్ చేయండి. ఇలా బ్యాంక్ డిటర్మినేషన్ అనేది ఇవ్వాలి. ఇలా ఈ విధంగా మనము ఏపీపీలో కాన్ఫిగరేషన్ అనేది 6 కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది FBZPలో. ఇది ఏపీపీ యొక్క కాన్ఫిగరేషన్స్ అనమాట. దీంట్లో ఏం కొంచెం మీరు మిస్ మ్యాచ్ చేసినా అమౌంట్స్ క్లియర్ అవ్వవు. పేమెంట్ మెథడ్ అనేది దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పేమెంట్ మెథడ్లోనే దీని యొక్క ప్రాణం అంతా ఉంటుంది. పేమెంట్ మెథడ్లోనే ప్రాణం అంతా ఉంటుంది, అది మీరు గమనించాలి. సో ఇది అనమాట ఏపీపీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. టుమారో మనం ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి, అమౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది టుమారో క్లాస్లో నేను చెప్తాను. సార్ ఒక డౌట్, నిన్న మీరు డెండింగ్ చేశారు కదా, అది లెటర్ రాలేదు సార్ నాకు, డెండింగ్ లెటర్. ఈ ప్రాబ్లం ఏమైనా ఉందా? డేట్లు కరెక్ట్గా వేయాలి, ఉండాలి. 10 రోజుల కంటే తక్కువ డేట్లో వేస్తే డెండింగ్ అనేది రాదు. 10 డేస్ ఉండాలి. 10 డేసే పెట్టాను సార్ నేను. 10 డేస్ అంటే 10 డేస్ 11 డేస్ కానీ 12 డేస్, అలా 1 డే ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదు. తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను సార్. క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది ఆటోమేటిక్లీ ఇది కంప్లీట్ చేశాను నేను ఆల్రెడీ, మళ్ళీ ఇంకోసారి చేస్తాను సార్. ఇది చేయండి, ఇది ఇంపార్టెంట్. ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ కొంచెం. ఓకేనా? ఓకే సార్. రేపు ఉంది కదా సార్ క్లాస్? ఉంటుంది ఉంటుంది. ఓకేనా? ఓకే.